नेल्लूरु पप्पुल वीधि श्री पांडुरंगा अन्नदान समाजं नंदु आंध्रप्रदेश आर्यवैश्य महासभाध्यक्षुलु नुडा चैर्मन मुक्काल द्वारकानाथ आधर्यंलो अपोलो स्पेशलिस्ट हास्पिटल नेल्लूरु वारिचे महिळलकु पिल्ललकु उचित वैद्य शिबिरं निर्वहिंचारु। अपोलो स्पेशलिस्ट हास्पिटल मेडिकल सूपरिंटेंडेंट डाक्टर श्रीराम सतीश मरियु ईएमए प्रेसिडेंट डाक्टर मल्लिकार्जुनराव मुख्य अतिथिगा पाल्गोनी प्रारंभिंचारु। पै कार्यक्रमंलो 8వ वार्ड कॉर्पोरेटर मोगलपल्ली कामाक्षीदेवी आंध्रप्रदेश आर्यवैश्य महासभा उपाध्यक्षुलु कोट सूर्यनारायण आंध्रप्रदेश आर्यवैश्य महासभा प्राजेक्ट चैर्मन चलुवदि शरण कुमार नेल्लूरु अर्बन आर्यवैश्य संघं अध्यक्षुडु पेर्ल सीतारामराव जनरल सेक्रेटरी बैसानी ज्योति प्रसाद स्टेट आर्यवैश्य महासभा महिला विभाग कोषाधिकारी चलुवदि उमाराणी नेल्लूरु अर्बन आर्यवैश्य संघं महिला विभागं श्री पांडुरंगा अन्नदान समाज कमिटी सभ्युलु नेल्लूरु प्रियदर्शिनी लायन्स क्लब सभ्युलु सिंहपुरी वाणिज्य मंडली अध्यक्षुलु श्रीराम सुरेश तदितरुलु पाल्गोन्नारु। अरे सर सर मध्य दरकना दरकना मध्य मैं पद्मप्रिय गारु सर 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 दौरान सर आने दौरान टेलीफोन दे रहा नेल्लूरु నగరంలో ఈ రోజు మెగా మెడికల్ క్యాంప్ ముఖ్యంగా మహిళలు పిల్లల కోసం గానే ఈ యొక్క మెడికల్ క్యాంప్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। అందులో నిష్ణాతులైనటువంటి డాక్టర్స్ అందరూ కూడా ఈ రోజు మెడికల్ క్యాంప్ కి నాకు తెలిసి కోవిడ్ తర్వాత इंत सीनियर डाक्टर्स अंदर कार्यक्रम की राव चाल सतोष अंदर तरफ ये आर्यवैश्य संघं का अलागे महिला संघं अलागे प्रियदर्शिनी
अलागे मा अंदर तरफ वारी हृदयपूर्वक धन्यवाद कार्यक्रम डॉक्टर श्रीराम सतीश गारु मुंदुंडि नडपडं अन्नदि इंका चाला संतोषं अदे ई कार्यक्रमानिकि कूडा ऐएमए प्रेसिडेंट गारु मल्लिकार्जुन डॉक्टर मल्लिकार्जुन गारु रावडं ఒక నిర్ణయాన్ని తీసుకొచ్చింది. అదేవిధంగా ముఖ్యంగా మన ఆరోగ్యం మన చేతుల్లో. గతంలో ఆరోగ్యమే మహాభాగ్యం అని మనందరికీ కూడా తెలుసు. ఆనాటి నుంచి నాటకాలు జరుగుతా ఉన్నాం. కానీ కాలమాన పరిస్థితుల దృష్ట్యా ఏదైతే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉండే పరిస్థితి వచ్చేసాము. ఎందుకంటే ఏదైతే మన జీవితానికి సంబంధించి ఈ యొక్క ప్రయాణంలో ఆహారపు అలవాట్ల వల్ల ముఖ్యంగా మా ఆరోగ్యాన్ని వెళ్ళిపోతున్నాం. అందులో ఈ యొక్క స్పీడ్ యుగంలో పురుగులు పరుగులు తోటి పరిగెత్తడం, ఉద్యోగస్తులు ఉద్యోగాల కోసం, వ్యాపారస్తులు వ్యాపారం కోసం, ఇలాగా ఈ యొక్క వృత్తి కోసం ముందుకు వెళుతూ ముందుకు సాగుతున్నారే తప్ప ఆరోగ్యం గురించి ఎవరు కూడా తగినటువంటి శ్రద్ధ తీసుకోవట్లేదు. ఆ తీసుకోవాలనే ఒక ఆలోచనతో వారందరూ కూడా ఆరోగ్యంగా ఉంటే వాళ్ళ వ్యక్తిగత ఆరోగ్యం, వాళ్ళ కుటుంబానికి ఆరోగ్యం, కుటుంబ పరంగా సమాజానికి ఆరోగ్యం, సమాజపరంగా దేశానికి ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క మెడికల్ క్యాంప్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా అసంగానంద సేవా ట్రస్ట్ 1972లో మా తాతగారు ఫ్రీ హోమియో హాస్పిటల్ని ఏర్పాటు చేయడం, తద్వారా దాన్ని ఈనాటికి కూడా ఆ పరంపరను కొనసాగిస్తూ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే అలోపతికి సంబంధించి హాస్పిటల్ సంబంధించి కానీ అపోలో ది బెస్ట్ కాబట్టి అపోలో గారి సహకారంతో వారి అందరి సహకారంతో ఇక మెడికల్ క్యాంప్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అది ఈ రోజుతో కాకుండా దీన్ని ఇలాగే కొనసాగిస్తూ ఉంటాం. ఏదైతే దీర్ఘకాలికంగా ఎవరికైతే ఇబ్బందులు ఉంటాయో వారికి కూడా ప్రత్యేకంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని కూడా సందర్భంగా తెలియజేస్తూ త్వరలో కూడా కార్డియాకి న్యూరోకి సంబంధించినటువంటి ఒక స్పెషల్ మెడికల్ క్యాంప్ను కూడా నిర్వహించబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను.